కీర్తనల గ్రంథము 87వ అధ్యాయము. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. దేవుని పట్టణమా, మనుష్యులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. రహాబును, ఐగుప్తు, బబులోనును నాకు పరిచయులని నేను తెలియజెప్పుచున్నాను. ఫిలిష్తీయ, తూరు, కూషులను చూడుము, వీరు అచ్చట జన్మించిరని అందురు. ప్రతి జనము దానిలోనే జన్మించననియు సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచననియు సియోనును గూర్చి చెప్పుకొందురు. యెహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించనని సెలవిచ్చును. పాటలు పాడుచు, వాద్యములు వాయించుచు మా ఊటలన్నీ నీయందే ఉన్నవని వారందరూ.